मालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं यस्य निश्वसितं वेदायो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अत्रापि कलहायन्ते वादिनस्वस्वयुक्तिभिः वाक्यान्यपि यथा प्रज्ञम् दार्ढ्यायोदाहरन्ति हि జీవుడు ఈశ్వరుడు అనే రెండు వేర్వేరు టాపిక్స్. మొదట జీవుడు టాపిక్ చూసినాము. జీవుడు గురించి అనేకానేకములైన అభిప్రాయములను వాదులు చెప్తూ ఉంటారు. జీవుడు అంటే ఇది అది ఇత్యాది, అవన్నీ కూడా వాళ్ళకుండే ఆగ్రహం చేత అలా చెప్తారు. తప్పిస్తే అవేవి జీవస్వరూపంలో భాగము కాదు. జీవస్వరూపమేమి? అహమస్మి అనేది జీవస్వరూపము. అహమస్మి అనేటువంటి అనుభవాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చైతన్య తత్వముగా ఆ జీవస్వరూపాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఆ మీమాంస అయినది. ఇప్పుడు ఇంక ఈశ్వరుడంటే ప్రకృతి, మన చుట్టూ ఉండే ప్రకృతిని అంతర్యామిగా ఉండి నియమించువాడు అని ఈశ్వరుణ్ణి మనం స్థూలంగా ఆ విధంగా చెప్పవచ్చు. అయితే ఈశ్వరుడు అనేప్పటి ఆ మాట మనం చూశాము. ఈశ్వరుడు అనేప్పటికీ అనేక మంది అనేక రకాలుగా వాదిస్తూ ఉంటారు. దీంట్లో చాలామంది తెలుసుకోవటానికి సంసిద్ధంగా లేని విషయం ఏమంటే, మీకు ఈశ్వరుడనే ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక ధారణ, అంటే ఒక కంక్లూషన్గా ఇది ఈశ్వరుడంటే అని ఒక ధోరణితో మీరు ఉంటారు. అందరూ అలాగే ఉంటారు. అయితే ఈశ్వరుడంటే ఇది అనేటువంటి ఆ పరిజ్ఞానము, అది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోవాలి. సో మన చిన్నతనం నుంచి మన ఇంట్లో పెద్దలు, తర్వాత కమ్యూనిటీలో ఉండేటువంటి సమాజము, వీళ్ళందరూ కలిసి ఒక ఈశ్వరుణ్ణి మీకు అందజేశారు అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతే ఇంకా అది విచారమేమనిపించుకుంటుంది? అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గాడ్ మ్యాన్ ఉంటాడు. గాడ్ మ్యాన్ అంటే ఈశ్వరుడు గురించి ఆయన అన్ని అంత సమాచారము తెలుసున్నవాడు. ఈశ్వరుని గురించి తెలియాలంటే ఆయనే చెప్పాలి, ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే ఆయనే మనకి దారి చూపించాలి అన్నట్టుగా ఉంటాడు ఓ గాడ్ మ్యాన్. ఈ గాడ్ మ్యాన్ని పూజ్య స్వామీజీ ఓ రకంగా వర్ణించేవారు, టూర్ ఆపరేటర్ అని వర్ణించేవారు. ఇప్పుడు మీరు సపోజ్ మీరు చార్ధామ్ టూర్కి వెళ్ళాలనుకోండి, ఒక టూర్ ఆపరేటర్ ఉంటాడు, ఎక్కడో అబిట్స్లోనో ఎక్కడో కూర్చుని ఉంటాడు. ఒకళ్ళని చాలామంది ఉంటారు, దాంట్లో ఒకళ్ళని మీరు పట్టుకుంటారు. పట్టుకుంటే అతను హీ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, హీ విల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్, మీరు ఏ తీర్థయాత్రలు చేయాలి, ఎక్కడ ఏ దర్శనం చేయాలి, ఆ దర్శనానికి వెళ్ళేటువంటి విధానం ఎట్టిది, అక్కడ నివాసం ఎక్కడ చేయాలి, అన్నీ అతను సెటిల్ చేస్తాడు. మీరు అతనికి కొంత ధనాన్ని ముట్ట చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గాడ్ మ్యాన్ ఉంటాడు, ఆయనకి మీరు కొంత సొమ్ముని అప్పచెప్పేస్తే ఆయన మిమ్మల్ని ఈశ్వరుడికి పంపించేటువంటి ఎఫర్ట్ అంతా ఆయన చూసుకుంటాడు. ఏ మంత్రాన్ని జపించాలి, ఎంత జపించాలి, ఎప్పుడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆ ఈశ్వరుడు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమిటి, ఆయన అడ్రస్ ఏమిటి, ఆయన ఆధార్ కార్డు నెంబర్ ఎంత మొదలైన వివరములన్నీ కూడా ఆ గాడ్ మ్యాన్కి తెలుసుంటాయి. ఆయన చాలా ప్రశంసువస్గా ఉంటాడు, అంటే అన్నీ నాకు తెలుసును అనే ధోరణిలో మీరు చూసి తీరాలి. గాడ్ నేను పేరు చెప్పను, మీరే ఊహించుకోండి, ఆ గాడ్ మ్యాన్ మాట్లాడుతుంటే మీరు చూసి తీరాలి. అన్నీ మాకు తెలుసు, వాళ్ళు నాకని నాలాంటి వెరిమొహం నాకు అని అంటాడు, కానీ వాళ్ళు నాకు అని కూడా అనరు, నేను నాకు అని అనరు, మేము మాకు, మేము ఎరుగుదుము, మాకు తెలియను అనే ప్రయోగం చేస్తారు తప్ప
నాలాంటి అమాయకుల్లాగా నేను నాకు అని ప్రయోగం చేయరు కూడా చేయరు. అన్నీ తెలుసుంటాయి. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఇప్పుడు ఆ గాడ్మ్యాన్ గురించి నేను ఏదో వ్యతిరేకంగా చెప్తున్నానని మీరు అనుకోద్దు. ఆ గాడ్మ్యాన్కి ఆ గాడ్కు సంబంధించిన సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఫ్రమ్ హీ గాట్ ఇట్ అంటే పుస్తకంలోంచి వచ్చింది. ఆ పుస్తకంలో ఉంటుందని ఆయనకి అది ఎక్కడి నుంచి వచ్చింది? మూలంలోకి వెళ్ళండి. మీరు పుస్తకంలో ఉండదు, భాగవతం పుస్తకంలో ఉంది, లేకపోతే రామాయణం పుస్తకంలో ఉంది, లేకపోతే శివపురాణం పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలో దేవుడు గురించి ఉంటుంది అనే సమాచారం ముందు తెలియాలక్కర్లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పుడితోనే ఆ పైనుంచి తెచ్చుకొచ్చాడు ఆ సమాచారాన్ని? లేదు. అది ఆయన ఆ కమ్యూనిటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, కమ్యూనిటీ నుంచి తీసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మీరు ఫ్యామిలీ నుంచి, కమ్యూనిటీ నుంచి పొందిన ఏ సమాచారం ఏదైతే కలదో దానికి జ్ఞానము అని పేరు పెట్టేయకూడదు కంగారు పడి. జ్ఞానం అంటే ఏమిటంటే, మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి తెలుసుకున్న దానికి జ్ఞానము అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకళ్ళు ఎవరిలో చెప్పింది, లేకపోతే పుస్తకాల్లో ప్రచురించి పెట్టింది, లేక సమాజంలో ఒక బిలీఫ్ సిస్టమ్గా నిలబెట్టినది, దాన్ని అందిపుచ్చుకుని దానికే జ్ఞానము అని పేరు పెట్టేస్తే ఎలాగా? అది జ్ఞానం ఎలా అవుతుంది? సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని జ్ఞానము అని పేరు పెట్టద్దు. సెకండ్ అది ఇన్ఫర్మేషన్, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈజ్ ఏ బిలీఫ్ అండ్ యు గాట్ ఇట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ది సొసైటీ. ఆ సత్యం మనకి స్పష్టంగా అవగాహన అయితే ముందు ఈ ప్రిసంప్షువస్నెస్ అంటే నాకు దేవుడి గురించి సర్వము తెలియను అనే ఒక ధోరణి, అది ముందు న్యూట్రలైజ్ అవుతుంది, మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. ఈ గాడ్మ్యాన్ అన్నవాడు టూర్ ఆపరేటర్లాగా బిహేవ్ చేస్తాడు. హీ బిహేవ్స్ టూర్ ఆపరేటర్లాగా. ఎప్పుడైనా మీరు అయ్యప్ప గురుస్వామితో మాట్లాడితే మీకు తెలుస్తుంది, అయ్యప్ప గురుస్వామి హీ నోస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అయ్యప్ప ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఎటువంటి శక్తివంతుడు అని అయ్యప్పకు సంబంధించిన సమాచారం అంతా ఆయనకి తెలుసు. అయ్యప్పని చేరుకోవడానికి కావలసిన ఉపాయములన్నీ ఆయనకి తెలుసు. ఆఖరికి ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళే ప్రతి అడుగు కూడా ఆయన మీకు డిక్టేట్ చేయగలుగుతాడు. మీరు అతన్ని ఫాలో అవడమే మీరు చేయవలసింది. సో ఈ విధంగా గాడ్మ్యాన్స్ ఫంక్షనింగ్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రశ్న అడుగుతారు మహాత్ములు, మీరు మీ జీవితాన్ని ఒక విశ్వాసానికి ధార పోసేసేద్దామని అనుకుంటున్నారా? ఈజ్ దట్ వాట్ యు వాంట్ టు డూ? కొంతమంది అవును అని సమాధానం చెప్పుకుంటారు. మేము మా జీవితాన్ని ఒక విశ్వాసానికి మేము సమర్పించి వేస్తున్నాము, ఇంకా ఆ విశ్వాసమును గురించి మేము ఎటువంటి ప్రశ్నలు వేయము, దాని హద్దులు దాటి మేము బయటకు చూడము. దీన్ని మహాత్ములు ఎలా వర్ణించారంటే, ఒకడు గదిలో కూర్చున్నాడు, తలుపులన్నీ బిటాయించుకుని కూర్చున్నాడు లోపల, కిటికీ తీసి ఓ సందులోంచి బయటకు చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు రా అని అడిగారు. నేను ప్రపంచమును శోధిస్తున్నాను అని చెప్పాడు. గదిలో కూర్చుని తలుపులు బిటాయించి కిటికీ సందులోంచి బయటకు చూస్తే నువ్వు ప్రపంచం ఎంతో కొంత ప్రపంచం కనపడుతుంది, కానీ అదే సకల ప్రపంచము అని అనుకోవడము సరికాదు కదా. దీన్ని స్వామి వివేకానంద కూపస్థమండూకము అని వర్ణించినారు. ఆయన కూపస్థమండూకం అనే మాట ఎక్కడ చెప్పాడు? పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఆ రిలీజియస్ థాట్ గురించి మాట్లాడుతూ ఇలా ఉంటుంది, కూపస్థమండూకము వలె ఉంటుంది రిలీజియస్ థాట్ అని చెప్పినాడు. కాబట్టి ఒక విశ్వాసమును అందిపుచ్చుకుని తమ జీవితాన్ని ఆ విశ్వాసానికి సమర్పించి వేసి ఎటువంటి మౌలికమైన ఒరిజినల్ స్వతంత్రమైన ఆలోచన పెట్టుకోకుండా కేవలము సమాజంలో ప్రవాహ రూపంగా వస్తున్నటువంటి ఒక విశ్వాస ధోరణికి అంకితమైపోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు వీళ్ళే కాదు, అటువంటి విశ్వాసములు గలవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. కలహాయంతే ఇడి అమీన్ అని ఒక ఆయన ఉండేవాడు ఉగాండాలో. ఆయన పెద్ద రెవల్యూషన్ కింద చేశాడు. నేను ఆఫ్రికాలో రెవల్యూషన్ తీసుకొస్తానని ఆయనకు ఉండేది. ఆయన యూనిటీ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్స్ అని ఒక సంస్థను స్థాపించి ద
దానికి ప్రథమాధ్యక్షుడిగా తాను ఉండేవాడు. ఉగాండా ప్రెసిడెంటే కాదు, మొత్తం ఆఫ్రికన్ నేషన్స్ అన్నిటినీ ఒక త్రాటి మీదకి తీసుకురావాలి అని డిక్టేటరు. ఆయన ఏమన్నాడంటే గాడ్ ఈజ్ బ్లాక్ అని డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఈ క్రిస్టియన్ గాడు, వీళ్ళు వైట్ పీపుల్ పట్టుకొచ్చిన గాడు క్రిస్టియన్ గాడు, మీరు ఎప్పుడు చూసినా ఈ క్రిస్టియన్ గాడు వైట్గా ఉంటున్నాడు, మేలు వైటు ఏంజల్స్ కూడా వైట్గా ఉంటున్నారు. నౌ ఐఎమ్ డిక్లేరింగ్ ఫ్రమ్ ఆఫ్రికా స్టిల్ క్రిస్టియన్ గాడ్ ఓన్లీ, బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ వైట్, అవర్ గాడ్ ఈజ్ బ్లాక్, ఏంజల్స్ ఆర్ బ్లాక్ అని డిక్లేర్ చేశాడు. చేసి చర్చెస్ అన్నింటిలో కూడా ఆ విధంగా మార్పు చేశాడు. అంచేతనే మీరు ఉగాండా వెళ్తే ఆ ఇది అమీన్ కాలం నాటి గాడ్ ఇప్పటికీ కనపడతాడు. అతను బ్లాక్ మ్యాన్ను, ఉగాండన్ ఫీచర్స్ కలిగిన బ్లాక్ మ్యాన్ అయి ఉంటాడు. సో ఈ విధంగా గాడ్ విషయంలో అత్రాపి కలహాయంతే, అలా కలహించుకుంటూనే ఉంటారు వాదినహ. ఈ వాదులు వాళ్ళకి యుక్తులు, ఎవడి యుక్తులు వాడివి, స్వస్వయుక్తిభి. యుక్తి అంటే వాళ్ళు చాలా ప్రశంసువస్గా ఉంటారు. నాకు గాడ్ బాగా తెలుసు, నేను చాలా లాజికల్గా ఆలోచిస్తున్నాను, జ్ఞానం ఇది, నాకు గాడ్ బాగా తెలుసు అని అంటాడు. నేను కాకినాడలో విని ఆశ్చర్యపోయాను, నాకు ముఖ విధానం అయిపోయినది. అక్కడ ఒక గాడ్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద సంస్థానం, 100 ఎకరాల స్థానంలో, 100 ఎకరాలో 50 ఎకరాలో కొబ్బరి తోటల్లో పెద్ద ఆశ్రమం, దాని కాంపౌండ్ వాల్, హైవేకి పెద్ద బోర్డు, ఎలా పడితే ఎలా ఉంటుంది, నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది కాకినాడ సరిహద్దుల్లో. ఆయన కాకినాడ నగరంలో జనులను ఉద్దేశించి ఆ భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ, నేను విన్నాను, నేను ప్రత్యక్షంగా విన్నాను. ఆయన ఏమంటారంటే, నేను త్రిహి శపథం కృత్వ, 3 సార్లు శపథం చేసి నేను సత్యమునే చెప్తాను, సత్యము తప్ప మరి ఏది చెప్పను, హృదయపూర్వకంగా నేను దర్శించినటువంటి సత్యమునే మీ ముందు ప్రకటిస్తాను అని 3 సార్లు, 3 ముళ్ళు వేస్తారంటారే ఆ విధంగా 3 సార్లు శపథం చేసి, విష్ణువే జగత్తునకు మూల కారణుడు, బ్రహ్మ శివుడు కాదు అని చెప్పాడు. నేను విని ఆశ్చర్యపోయాను. ఇది ఎలా ఉందంటే, ఆ ఫలానా ఆఫీస్ సూపరింటెండెంట్ మా బావు మరిదే తప్ప మరెవడు కాదు, నేను ఎరుగుదును, మీకు తెలీదు, నేను ఆఫీసుకు వెళ్ళి వచ్చాను, ఆఫీస్కి హెడ్ మా బావు మరిది, మీ తమ్ముడు కాదు, మీ అన్న కాదు, మీరు అలాగా మాట్లాడడానికి వీల్లేదు, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, నేను చూసి వచ్చాను, మా బావు మరిది ఆఫీస్కి చీఫ్, మీ అన్న ఆఫీస్కి చీఫ్ ఎందుకు అవుతాడు, ఆఫీస్లో సమ్ క్లార్క్ మీ అన్న, మీ తమ్ముడు కూడా ఆఫీస్లో చపరాసి తప్ప చీఫ్ కాదు, చీఫ్ మా బావు మరిది అని చెప్తే అది ఎలా ఉందో. దెన్ లో బిహోల్డ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. నేను ముక్కు మీద వేలు వేసుకున్నా, అమ్మా ఇలా ఉంటుందా. కాబట్టి ప్రతివాడికి యుక్తులు ఉంటాయి, ప్రతివాడు ఈశ్వరుని గురించి తమ తమ అభిప్రాయాలని ప్రకటిస్తూ, యుక్తులను ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు వాక్యములను ఉదహరిస్తారు. ఇలా నేను చెప్పిన దానికి మీకు ప్రమాణం చూపిస్తున్నా, భాగవతంలో ఇలా ఉంది, ఆఖరికి శివపురాణం లేకపోతే ఇంకో చోట ఇలా ఉంది, భాగవతంలో శివుడు వచ్చి నేను అపరాధం చేశాను విష్ణు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి, విష్ణు పర్వాలేదులే నేను అపరాధాన్ని క్షమిస్తున్నాను, ఈ పైన కొంచెం బుద్ధిగా మసులుకుంటూ ఉండు అని చెప్పి కోకలేసి పంపిస్తాడని భాగవతంలో ఉంది. అది ప్రమాణంగా ఉదహరించి విష్ణువే లోకనాయకుడు అని ప్రకటించాడు ఆయన. వాళ్ళు శాస్త్రాలను ఉదహరిస్తారు కూడా, కొటేషన్స్ ఇస్తారు, వాక్యాన్యపి వాళ్ళకున్న తెలివితేటలన్నింటినీ ఉపయోగించి యథాప్రజ్ఞం. దీనికోసం వీళ్ళే కానక్కర్లా, శైవులు కూడా అలాగే ఉంటారు. పాల్కురికి సోమనాథుడు ఆముక్తమాల్యదని చదివి ఒళ్ళు మండిపోయి, ఆముక్తమాల్యదలో ఇప్పుడు విష్ణువు 6 ధోరణిలో ఉంటుంది, ఒళ్ళు మండిపోయి ఆయన ఒక పుస్తకాన్ని వ్రాసి పారేశాడు. ఏం పుస్తకమో నాకు గుర్తులేదు,
దాంట్లో శివుడుని హైలైట్ చేస్తూ విష్ణువుని బాగా దిగలాగి ఒక విలన్ కింద ప్రకటిస్తూ చేసి పారేశాడు. బసవ పురాణం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. విష్ణువు మీద పెద్ద దండయాత్ర ఉంటుంది. శివపురాణం చూసి నేను క్లేశపడేవాడిని, ఎందుకంటే శివపురాణంలో విష్ణువుని విలన్ కింద చిత్రించారు. నృసింహావతారం వచ్చింది దేనికి? హిరణ్యకశిపుణ్ణి చంపడానికి కదా వస్తా. హిరణ్యకశిపుణ్ణి చంపడం అయిపోయింది కదా, ఇంకా కోపంతో ధూమ్ధాములన్న ఇంకా గెంతులు వేయడంలో అర్థమేమున్నది? తెలివైన వాడు చేసే పనేనాది. ఇప్పుడు నృసింహావతారం వచ్చింది, హిరణ్యకశిపుడు మట్టు పెట్టబడినాడు, ఇంకా అందరూ రాక్షసులందరూ మట్టు అయిపోయారు, ఇంకా కోపం, ఇంకా రక్తం చెందుతాను, ఇంకా చింపేస్తాను, వీళ్ళని చీల్చేస్తాను, ఎందుకు ఆ కోపానికి అర్థమేమైనా ఉందా? వివేకం గలవాడు అలా ఉంటాడా? అప్పుడు శివుడు, ఏం బుద్ధి లేదు, ఇంకా కోపం ఏమిటి అని చికాకు పడ్డవాడై హశరభ శరభ అని శరభావతారాన్ని పంపిస్తాడు. అప్పుడు శరభుడు వస్తాడు. శరభుడికి 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళు, 4 కాళ్ళు కాదు 8, సింహానికి 4 అయితే 8. ఆ శరభుడు వచ్చి, ఏం బుద్ధి లేదా, చాలుసార్లు గొప్ప ఘనకార్యం చేసావు, నోరు మూసుకోయి పాటికి, ఇంకా కోపం చూపిస్తావు, వచ్చిన పని అయిపోయింది కదా అని చీవాట్లు పెట్టి 2 ముట్టికాయలు వేసి ఆ నరసింహస్వామిని కంట్రోల్ చేస్తాడు. బాగుంది కదా కథ, ఎలా ఉందో, ఎలా డెవలప్ చేసుకొచ్చాడు. మరి పురాణాలంటే ఏమిటనుకుంటున్నారు? ప్రతిదానికి తలకాయ ఊపడం అలవాటు పడి ఉంటారు మన వాళ్ళు. వేదం అంటే సరే వేదం, పురాణం అంటే ఆ పురాణం, అంతే తప్ప చూసినవాడెవడు, లోపలికి వెళ్ళి చూసినవాడెవడు. నాకు అనిపించింది, నృసింహావతారం మీద వీడు ఎవడో ఒక తెలివితేటలుగా లేవతీశాడు రాయిదని. సో ఈ విధంగా వాళ్ళ ప్రజ్ఞకి తగ్గట్లుగా ఆయా వాక్యములను ఉదాహరిస్తూ వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు దృఢం చేస్తూ ఉంటారు. ఇంకా క్రిస్టియానిటీలో అయితే చెప్పిదేమున్నది, జూడాయిజంలో అయితే మేము వీఆర్ ది చోజన్ పీపుల్ అంటారు వాళ్ళు. అంటే అర్థమేటో తెలుసిన, భగవంతుడు జూస్ని వీళ్ళు నా వాళ్ళు అని డిక్లేర్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, కొంచెం దూరంగా ఉండేవాళ్లే తప్ప జూస్ మాత్రమే, యూదులు మాత్రమే నా వాళ్ళు. తర్వాత ఆ ల్యాండ్ ఉంది ఇజ్రాయెల్, గ్రేటర్ ఇజ్రాయెల్, ఆ ల్యాండ్ అంతా కూడా నేను యూదులకు నేను ఇచ్చినాను. ఈ మొత్తం పృథివీ అంతా కూడా ఎవళ్ళది? దేవుడిది. ఆ దేవుడు వీలునామా కాదు, ఆయన వీలునామా అనడానికి లేదు. ఆ దేవుడు ఏం చేశాడంటే, మిగతా దేశాలని మీ ఇష్టమైనట్టు మీరు పంచుకుని ఏడవండి, ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ ఏదైతే కలదో, అంటే జోర్డాన్ రివర్కి ఇటు అటు ఉన్న ఇజ్రాయెల్ ఏదైతే కలదో, అది మాత్రం నా చోజన్ పీపుల్ యూదులకు నేను కేటాయిస్తున్నాను. అసైన్డ్ ల్యాండ్లోకి అడుగు పెట్టారే కాళ్ళు విరగొడతారు. అసైన్డ్ ల్యాండ్ అంటే తెలుసు కదా, గవర్నమెంటు ఎవరో కొంతమందికి కేటాయించిన భూమిలో అడుగు పెడితే ఏం చేస్తారు? కాళ్ళు విరగొడతారు. అసైన్డ్ ల్యాండ్ కొనకూడదు, కొన్నా అది చెల్లదది. అలాగే మీరు వీళ్ళు పాలస్తైన్ అంటారు, వాళ్ళు పాలస్తైన్ అనరు, వాళ్ళు జూడియా అండ్ సమేరియా అని అంటారు. సమేరియా అండ్ సుమేరియా, వాళ్ళు పాలస్తైన్ అనరు, అది జూడియా అండ్ సుమేరియా. అది మా కోసం భగవంతుడు కేటాయించాడు, అది అసైన్డ్ ల్యాండ్. అది గాడ్ హ్యాజ్ అసైన్డ్ ఇట్ టు చోజన్ పీపుల్ హూ ఆర్ ది జూస్ అని. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడున్న జూస్ అయినా అక్కడికి వెళ్ళిపోయి ఆ ల్యాండ్ ఆక్రమించేసి అక్కడ ఇల్లు కట్టేసి సెటిల్ అయిపోతుంటారు. సెటిల్ ది ల్యాండ్, సెటిల్ ది ల్యాండ్ విచ్ ఈజ్ అసైన్డ్ బై గాడ్ టు జూస్ అని వాళ్ళ యుక్తులు. అది కాదయా, వాళ్ళు గత 1000 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు అని వీడు యుక్తి అడిగితే వాడు యుక్తి ఏమని చెప్తాడో తెలుసునా? 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు, మా పూర్వీకులు అక్కడ 2000 సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తాడు. అంటే నీకు అథారిటీ ఏమిటి అంటే వాడు ఏమంటాడో తెలుసిన, బైబిల్ ఈజ్ మై అథారిటీ అని చెప్తాడు. మీరు విన్నారా ఎప్పుడైనా ఇటువంటివి? కాబట్టి ఈ రకంగా ఈ వాదులు దేవుడి విషయంలో కూడా ఘోరంగా కలహించేసుకుంటూ తమ వాదములను చెప్తూ ఉంటారు.
అని ఇక్కడ మీకు సంగ్రహంలో రావు ఇవన్నీ. ఇక్కడ విద్యారణ్య స్వామి యోగులు ఏమని చెప్పారు దేవుడు అంటే, యోగులు ఏమని చెప్పారంటే, మీరందరూ ఇక్కడ భూమండలం మీద ఉంటారు, దేవుడు అక్కడ పైన ఎక్కడో ఉంటాడు, ఆయన కూడా మనిషి ఆకారంలోనే ఉంటాడు, పురుషుడు కూడా మగవాడే, పురుష విశేష అంటే మాలాంటి వాడే అనుకున్నారు. మీరు ఎందుకు పనికిరారు ఆయన ముందు, మీరు మామూలుగా సంసారుడు, ఆయనేమో చాలా గొప్పవాడు, మీకేమో సుఖం దుఃఖం ఉంటాయి, ఆయనకి అవే ఉండవు, మీరు కర్మ ప్రకారం పుడతారు గిట్టుతారు, ఆయనకు ఆ కర్మబంధం ఉండదు, ఆయన చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పారు వాళ్ళు. పురుష విశేష, పురుష విశేష అని స్పెషల్ పర్సన్ అని ఎవరో ట్రాన్స్లేట్ చేశారు. పూజ్య స్వామీజీ దాన్ని పట్టుకుని ఆయన కొంత జోక్స్ వేస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవుడు స్పెషల్ పర్సన్ కదా, స్పెషల్ పర్సన్ అంటే వాణ్ణి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అంటే ఏదో జోకులు వేసేవారు ఆయన, అంటే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని అర్థం అని ఏదో జోకులు వేసేవారు. కాబట్టి గాడ్ని ఆ విధంగా యోగులు చెప్పారు. తర్వాత ఇంకా కొంతమంది ఏమని చెప్పారంటే, అవన్నీ కూడా ఇక్కడ సంగ్రహంలో వెళ్ళిపోయాయి. ఓకే, తర్వాత ఇంకా కొంతమంది తార్కికులు ఆయన గాడ్ నిమిత్త కారణము అంటూ వాళ్ళు ఏదో చెప్పారు, గాడ్ గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. తర్వాత శృతుల్ని వీళ్ళు కోట్ చేస్తారు, వాళ్ళు కోట్ చేస్తారు, బ్రహ్మదేవుడే దేవుడు, హిరణ్యగర్భుడే దేవుడు అని కొంతమంది చెప్పారు. వాళ్ళు వైదికులు, హిరణ్యగర్భుణ్ణి దేవుడుగా వైదికులు. ఈ రోజున మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు ఆర్య సమాజంలో ఉన్నారు చూడండి, వాళ్ళ దేవుడు హిరణ్యగర్భుడు, వాళ్ళు వేదం కదా, వేదంలో దేవుడు అంటే హిరణ్యగర్భుడే. నేను కూడా అనేక పర్యాయంలో హిరణ్యగర్భుడు అని అంటూ ఉంటాను. వాళ్ళు హిరణ్యగర్భ సూక్తంతో హోమాలు అవి చేస్తారు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అంటూ ఆ హిరణ్యగర్భ సూక్తం చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు హిరణ్యగర్భుడే దేవుడని వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఈ విరాట్ రూపమే దేవుడని వర్ణిస్తారు. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్, వాళ్ళు హిరణ్యగర్భుణ్ణి దేవుడుగా కాకుండా విరాట్ని దేవుడుగా వాళ్ళు వ్యాఖ్యానం చేసి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తారు, వాళ్ళు ప్రజాపతి. ఇప్పుడు ఈ సృష్టిలో సకల ప్రాణులను సృష్టించినటువంటి ప్రజాపతి క్రియేటర్ ఆయన దేవుడు అవుతాడు అని ప్రజాపతి అనే పదంతో ప్రజాపతి ప్రజా అసృజత ఇత్యాది మంత్రములను కోట్ చేస్తూ క్రియేటర్ రూపంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ పౌరాణికులు ప్రవేశిస్తారు. ఇప్పుడు ఆయన చెప్పాడు అది, పౌరాణికులు ముఖ్యంగా భాగవతులు ప్రవేశించి నువ్వన్న బ్రహ్మదేవుడు ఆ విష్ణువు నాభి నుంచి పుట్టాడని చెప్పారు. సో బ్రహ్మదేవుడు సృష్టికంతకీ బాప్ అయితే బాప్కా బాప్ హోతా హై విష్ణు, ఎవడు సుపీరియరు, విష్ణు సుపీరియర్ అనే వీళ్ళ తెలివితేటలు చూడండి. ఇప్పుడు ప్రజాపతిని మేము పూజిస్తుంటే ప్రజాపతిని పూజిస్తున్నారు మంచిదే, కానీ ప్రజాపతిగా బాప్ హైక్ హై వాడిని పూజ చేయండి మీరు అని చెప్పినట్లయినా ఆ విధంగా విష్ణువుని వీళ్ళు. అయితే విష్ణు వెంటనే శైవులు ఏమన్నారంటే, చూడండి ప్రజాపతిని వీడంటే ప్రజాపతిగా బాప్ అని వైష్ణవులు అన్నారు. శైవులు ఏమన్నారు, అది శైవులే వీళ్ళంత శైవులు, వాళ్ళు పెద్ద రివల్యూషన్ వాళ్ళది. శైవము ఇట్ ఈజ్ ఎ రియాక్షన్ టు వైష్ణవిజం. వాళ్ళు కథ పెట్టారు. ఏమని కథ పెట్టారు, శివుడు లింగం ఒకటి గలదు, అది అగ్నిలింగము, ఆ లింగం ఆవిర్భవించింది మాఘకృష్ణ త్రయోదశి అర్ధరాత్రి ఆవిర్భవించింది. మళ్ళీ దానికి కొంత యాస్ట్రాలజీ కూడాను, దీన్నే థియలాజికల్ యాస్ట్రాలజీ అంటారు. దానికి ఒక కథ పెట్టడం, దాన్ని ఇంకా ఇప్పుడు శివుడు లింగరూపంగా ఆవిర్భవించేంటే ఇంకెవరు మిగిలేరు, బ్రహ్మ విష్ణువు మిగిలేరు. ఆ లింగానికి మొదలు ఒకడు కొనుక్కోవాలి, తుది ఇంకొకటి కొనుక్కోవాలని బయలుదేరారు. ఎవళ్ళ వాహనాల మీద వాళ్ళు బయలుదేరారు.
మరి విష్ణు యొక్క వాహనం గరుడు నేలలోకి వెళ్ళలేడు కదా, వరాహ రూపాన్ని ధరించి వాహనాన్ని పక్కన పారేసి వరాహ రూపాన్ని ధరించి చూడండి వీళ్ళు తెలివితేటలేదు. ఆ సందర్భానికి తగ్గట్టుగా కథ ఎలా అల్లేడో చూడండి. వరాహ రూపాన్ని, ఇప్పుడు వరాహం అంటే మట్టిని ఏదో కొంత దొలుస్తుందని అర్థమే తప్ప అలా మట్టిని పెలగించుకుంటూ భూమి లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా వరాహాన్ని అలా చూసారా? కానీ మట్టిని పెలగిస్తుందనే బేసిస్ మీద అలా తోసుకుంటూ వెళ్ళిపోవడం ఆ కథని, అలాగా దాన్ని పురాణం అంటారు. అలా వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మదేవుడు హంస కదా, గాల్లో ఎగురుతుంది కదా, కాబట్టి హంసకి ఆయన పైకి పోయాడు. బ్రహ్మదేవుణ్ణి విష్ణువుని సమానంగా చూపిస్తూ దాంట్లో విష్ణువుని కొంత హైలైట్ చేసి బ్రహ్మని పక్కకి తోసేయడం కోసం ఆ బ్రహ్మసత్యం పలికాడని. బ్రహ్మసత్యం ఎందుకు పలుకుతాడండి? మీకు నచ్చితే అయ్యా, మీరు పెద్దలు, నేను కుర్రవాడిని, నేనేం మాట్లాడతాను, మీకు నచ్చితే అట్టు పెట్టుకోండి, నాకు నచ్చలేదు. జగత్తునంతని సృష్టించిన వాడు నిష్కారణంగా విష్ణువు కంటే నేను గొప్ప అని నిరూపించడం కోసం అసత్యం పలికాడు అంటే అది ఈ కథ రాసిన మన నంబిగారు లక్షణం పెట్టాడు తప్ప అది ఆ పరమాత్మ యొక్క లక్షణం అని మీరు అనుకుంటున్నారా? ఈ కథ రాసిన ఆయనలో ఇలాంటి వెక్కిలితనం ఉండబట్టి దాన్ని కథలో చొప్పించాడు కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు పొడుం పీలుస్తాడు అని రాశాడు అనుకో, అంటే ఆ రాసినవాడు బాగా పొడుం పీలుస్తూ ఉంటాడని కదా దాని అర్థం. అది బ్రహ్మదేవుడు. ఈ విష్ణువు అడుక్కు వెళ్ళాడు, చేరలేకపోయాడు, సత్యం పలికాడు అని విష్ణువుని కొంచెం హైలైట్ చేయడం. కాబట్టి ఆ విష్ణువు కూడా ఏ పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాడో ఆ శివుడే దైవము. శివస్య పాదావన్వేష్టు శారణ్యశక్త. శారణ్య అంటే విష్ణువు, అశక్త సమర్థుడు కాలేకపోయాడు. అవడానికి బ్రహ్మదేవుడికి బాప్ అయినా శివుడి యొక్క పాదములను పట్టుకునే శక్తి కూడా ఆయనకి లేకపోయింది. తత శివ ఈశ న విష్ణురిత్యాహు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు శివుడు అవుతాడా విష్ణు అవుతాడా? శివుడే అవుతాడు, విష్ణువు ఎన్నటికీ కాదాలడు అని వీళ్ళు శైవాహ వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఏమంటారు, మాకు ప్రమాణం నీకు ఎలా తెలుసురా అంటే ఆగమమానినహ. వాళ్ళకు ఆగమం ఒకటి ఉంది, శైవాగమం ఒక పుస్తకం ఒకటి ఉంది, దాంట్లో నుంచి శ్లోకాలు కొట్ చేసి మీ ముఖాన్ని వేస్తారు కావాలంటే అని వాళ్ళు చెప్పారు. తర్వాత చూడండి అది ఎలా వచ్చిందో. శివుడు దేవుడు అని అనుకుని లోపల వీళ్ళు వచ్చారు, గాణపత్యులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారో తెలుసిన, నువ్వు ఊరికే కంగారు పడిపోకాయా, శివుడికి ఓసారి మూడు పురముల రాక్షసులు దండయాత్ర చేస్తే ఆ మూడు పురములను నశింపజేయాల్సిన పరిస్థితి వస్తే ఆయనకి చేత కాకపోతే అప్పుడు ఎవరో బృహస్పతి ఎవరో సలహా చెప్పారు, విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే నీ పని అవుతుందని చెప్పారు. అప్పుడు విఘ్నేశ్వరుడు పార్వతీదేవి పీటల మీద పక్కపక్కన కూర్చుని, ఇది శివుడును పార్వతి పక్కపక్కన పీటల మీద కూర్చుని సంకల్పం చేసి చక్కగా పుష్పాలు అవి తెచ్చుకుని విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి అప్పుడు పార్వతి తిలకం దిద్ది పంపించింది శివుణ్ణి. ఆయన ధనుస్సు అది పట్టుకు వెళ్ళి ఆ ముగ్గురు రాక్షసుల్ని తునాతనకలు లేచేసి చక్క వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు, గణపతా శివుడా? గణపతి. వీళ్ళు గాణపత్యులు. ఆ విధంగా దేవుణ్ణి వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఈ విధంగా వీళ్ళు ఎవళ్ళకి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు పట్టుకుని అదే దేవుడు అంటూ అన్యథ అన్యథ. ఈ లిస్టుకి విద్యారణ్య స్వామి జీవించి ఉన్నప్పుడు ఎన్నున్నాయో అన్నీ పెట్టాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యప్ప, పుట్టపర్తి బాబా, షిరిడీ బాబా, సంతోషి మాత ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఆ లిస్టుకి. వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి వీళ్ళు ప్రతిపాదించినారు. ప్రతిపేదిరే, కొంతమంది మంత్రాలను కోట్ చేస్తారు. ఆ మంత్రాలకి కింద టీకాకారుడు అంటాడు, సో భైరవాది దేవతాయా మంత్ర, భైరవదేవతను కోట్ చేస్తాడు మంత్రం. భైరవదేవతను కోట్ చేసి ఆ కాలభైరవుడే దేవుడు అని చెప్తాడు. వీళ్ళు అఘోరీలు ఉన్నారు. వాళ్ళు అఘోర మంత్రం ఒకటి, ఓ మంత్రం పట్టుకుంటారు. వాళ్ళకి ఒక్కటే మంత్రం, ఇంకా రెండో మంత్రం వాళ్ళు ఎరగరు. ఒక్కటే మంత్రం పట్టుకుని అఘోరే ఏభ్యో థ, ఘోరే ఏభ్యో
ఘోరఘోరదరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఈ మంత్రమే. ఇంకా రెండో మంత్రం వాళ్ళకి రాదు, ఈ మంత్రమే. ఈ మంత్రం ఎక్కడది? మహానారాయణ ఉపనిషత్తులో. అదేమిటది? అది మిసిలేనియస్ కిలకాండ. అది అథెంటిక్ వేదంలో భాగం కాదు. అది ఆ కిలకాండలోంచి ఓ మంత్రం పట్టుకొచ్చి ఇదే మంత్రము, ఇదే దేవుడు అనే అఘోరుడు, ఘోరుడు అఘోరుడు అంటూ వాళ్ళు రాస్తున్నాడు ఆయన టీకాకర్త. భైరవ దేవత, ఈ భైరవాది దేవతా స్తుతి, అన్యదేవతా నింద. భైరవాది దేవతలని కొనియాడాలి, ఇతర దేవతలందరూ కూడా ఎందుకు కొరగాని దేవతలు అని నిందించడం. ఇప్పుడు ఇతర దేవతను నిందిస్తే కానీ మన దేవతని కొనియాడినట్టు అవ్వదు. ఆ విధంగా చేస్తూ మంత్రాలని ఆశ్రయిస్తారు, అర్థవాదుల కథల్ని చెప్తారు, కల్పాలను ఎవేవో కల్పనలను చేస్తారు. ఈ విధంగా దేవుణ్ణి గురించి ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఇంతకీ విద్యారణ్యస్వామి ఏం చెప్తాడు? అధ్యాత్మ విద్య కదా ఇది. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? గీత ఏం చెప్తోంది? వేదాంత శాస్త్రం ఏం చెప్తోంది? ఇప్పుడు శ్లోకం. అంతర్యామిణమారభ్య స్థావరాంతేశవాదిన సంత్యశ్వత్థార్కవంశాదే కులదైవతదర్శనాత్. ఈశ్వరుడు గురించి విద్యారణ్యస్వామి ఇదేనా శ్లోకం ఉంటా? విద్యారణ్యస్వామి ఈశ్వరుణ్ణి గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఈశ్వరుణ్ణి ఎలా ప్రతిపాదించినాడు? అంతర్యామి అని ప్రతిపాదించాడు. అంతర్యామి, నేను ఇది మీకు విస్తారంగా చెప్పాను. ఈశ్వరుడు అనంతుడు అంటే ఒకచోట పరిచ్ఛిన్నమై ఉండేవాడు అనంతుడు ఎలా అవుతాడు? ఈశ్వరుడు అనంతుడు అపరిచ్ఛిన్నుడు అనగానే మన ముందు మన వెనుక మన లోపల కూడా ఈశ్వరుడే ఉండి తీరాలి. అపరిచ్ఛిన్నుడైన ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనే మాట పొసగదు. కాబట్టి ఆ ఈశ్వరుడు అంతర్యామి అంటే మీరు అనొచ్చు, ఏమండి మన ముందు వెనక పైన కింద ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మన ముందేమో పృథివీ గలదు, పైన ఆకాశము గలదు, సో ఇక్కడేమో జలములు గలవు. అలా ఉంటే ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? ఉన్నాడని మీరు ఎలా చెప్తారు అంటే అంతర్యామి. నీ ముందు వెనుక పైన క్రింద ఏదైతే గలదో వాటన్నిటి యందు లోపల ఉండి ఆ సర్వమును నియంత్రిస్తూ ఉండే ఒక మహాశక్తి ఏది గలదో అది ఈశ్వరుడు. లోపల నీ లోపల కూడా, నా లోపల ఇంద్రియాలు ఉన్నాయి, దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, అక్కడితో ఆగిపోకు. వీటన్నింటి వెనుక ఉండి వీటన్నింటినీ ప్రవర్తింపజేసేటువంటి మహాశక్తి అది ఈశ్వరుడు అని ఈ విధంగా అంతర్యామితో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ ఈశ్వరవాదులు ఎంతవరకు వచ్చారో తెలుసిన? స్థావర అంత ఈశవాదిన. ఒక బొమ్మ లేకపోతే ఒక లింగం రాతితో తయారు చేసినది. స్థావరం అంటే కదలదది, కదలదంటే మరి బండరాయి లేకపోతే చెక్క. ఇప్పుడు చెక్క అని ఎందుకన్నానంటే జగన్నాథ క్షేత్రంలో చెక్కతో చేస్తారు దేవుడు, అది ఒక్కటే ఎక్సెప్షను. మిగతా చోట అంతా రాతితో చేస్తారు. దక్షిణాది వెళ్తే నల్లరాతి దేవుళ్ళు కనపడతారు. రాజస్థాన్ వెళ్ళారనుకోండి పాలరాతి దేవుళ్ళు కనపడతారు. దక్షిణాది వెళ్ళి పాలరాతి దేవుణ్ణి పెడతారంటే వాళ్ళు మీకు కల్పం ఆగమశాస్త్రం ఏమని చెప్తారు? పాలరాయి దేవుడికి పనికిరాదని చెప్తారు. పాలరాయితో దేవుణ్ణి చేస్తే ఆ దేవుణ్ణి పూజ చేస్తే వాడు నరకానికి పోతాడు అని శ్లోకం ఉంది. తెల్లని పాలరాయితోటి చేసిన దేవుణ్ణి ఎవడైతే పూజిస్తాడో
వాడు వాడి పది తరాలు వెనుక, పది తరాల తరువాత కోటి సంవత్సరాలు నరకంలో పడిపోతారు. శ్లోకం ఉంది, ఒక అనుష్టుప్ ఉందన్నాగా. అంచేతనే ఈ శ్లోకం విని దక్షిణాదిలో ఎవళ్ళు కూడా పాలరాతితోటి విగ్రహాలు పెట్టుకోరు, నల్లరాయి విగ్రహాలే. ఎందుకంటే ఇక్కడ ఉండే రాళ్ళు అంతా కూడా ఘాట్ అంతా నల్లరాయి. అదే మీరు రాజస్థాన్, గుజరాత్ అక్కడికి వెళ్తే దేవుడు విగ్రహాలన్నీ పాలరాతి విగ్రహాలే. ఈ మధ్యన ఈ హరే కృష్ణ వాళ్ళు వాళ్ళు ఈ నల్లరాయిని పక్కన పెట్టి హైదరాబాదులో కూడా చెన్నైలో కూడా వాళ్ళు పాలరాతితో పెట్టుకుంటున్నారు. మా కృష్ణుడికి మీ రూలు అక్కర్లేదు, మీ శివుడికి పెట్టుకుంటారు రూలు, మా కృష్ణుడికి పాలరాయి సరిపడుతుంది అని. దాన్ని స్థావరము అంటారు. సర్వవ్యాపకుడైన పరమాత్మతో మొదలుపెట్టి, అంతర్యామి పరమాత్మతో మొదలుపెట్టి, ఒక విగ్రహము ఒక లింగము కదలకుండా అలా ఉండేది. స్థావరము అంటే మరి దాని అర్థం అది, ఒక రాతితో చేసిన విగ్రహము లేక లింగము, అదే దేవుడు. అంతవరకు వీళ్ళు వాదులు ఉన్నారు. స్థావర అంత ఈశవాదిన, బిగినింగ్ విత్ అంతర్యామి టిల్ ది ఎండ్ ఆఫ్ ఏ గ్రావెన్ ఇమేజ్. గ్రావెన్ ఇమేజ్ అంటారు దాన్ని, రాతితో చేసిన విగ్రహం. బిగినింగ్ విత్ అంతర్యామి, ఎక్కడ బిగిన్ చేశారో చూడండి. గ్రావెన్ ఇమేజ్ దాకా ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అన్ని లెవెల్స్లోనూ ఈశ్వరుడు గురించి వీళ్ళు వాదిస్తున్నారు. అయితే ఇక్కడతో అయిపోలేదు. కొంతమంది ఉన్నారు వాళ్ళు కులదైవతము అంటారు, అంటే వాళ్ళ కులానికో దేవుడు. ఈ కుల వ్యవస్థని దేవుడికి పెడతారు. ఇప్పుడు ఓసారి ములాయం సింగ్ యాదవ్ గారు ఏమన్నారంటే, దేవుడు యాదవుడు బ్రాహ్మణుడు కాదు, బుద్ధి తెచ్చుకోండి అని చెప్పారు ఆయన. ఓసారి యాదవులకు శ్రీకృష్ణుని ఫంక్షన్ చేశారు, నాకు బాగా అనుభవం. ఆ ఫంక్షన్కి వాళ్ళకి ఏదో శ్లోకాలు అవి కావాల్సి వస్తే నేనే రాసిచ్చాను. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు మరి ఈ పంతుల్ని పిలవాలా వద్దాను, ఇప్పు ఆయన నెల పిలుస్తూ ఆయన యాదవుడు కాదుగా అని చెప్పాడు. వాళ్ళు పిలవలేదు. ఆయన కావస్తే ఏదైనా పండుగ ఫలమైద్దాం కానీ పిలవడం ఎలా కుదురుతుంది, యాదవుడు అయితే కానీ ఎలా పిలుస్తామని చెప్పాడు. నేనేం చెప్పానంటే మీరు శ్లోకాలన్నీ పట్టుకెళ్ళండి, మీరు నన్ను పిలవాలని మీరు పెట్టుకోకండి అక్కర్లేదు అని నేను వాళ్ళని ఓదార్చి పంపించాను. వాళ్ళు థ్యాంక్ యూ సాబ్ అని వెళ్ళిపోయారు. కులాన్ని దేవుడికి పెడతారు, క్యాస్ట్ సిస్టమ్ని దేవుడికి పెడతారు. మీరు చెప్పండి సూర్యుడు ఏ కులం, మీరు చెప్పండి. మీకు మరి మీకు ఈ మాత్రం తెలియపోతే ఎలాగండి, సూర్యుడు ఏ కులము? క్షత్రియుడు. సూర్యుడికి పుట్టిన శని ఏ కులం? సూర్యుడికి పుట్టిన శని ఏ కులం? శూద్రుడు. ఎందుకని, శనిని శని చెడ్డ పని చేస్తాడు కదా, పాపగ్రహం. పాపగ్రహాన్ని శూద్రుడు అనాల్సి ఉంటుంది, పాపగ్రహాన్ని క్షత్రియుడు అనడానికి వీలుండదు. మీరు కుల వ్యవస్థ అంటే ఏమిటనుకుంటున్నారు? మీరు క్యాస్ట్ సిస్టమ్ అంటే మీకు ఐడియా లేదా? దేన్ని లోతుల్లో చూడకపోవడం చేత వచ్చిన సమస్యలు ఇవన్నీ. శని శూద్రుడు, సూర్యుడు క్షత్రియుడు, బృహస్పతి బ్రాహ్మణుడు, శుక్రుడు కూడా బ్రాహ్మణుడే. దేవతలు కులదేవతలు. ఒకసారి ఒకళ్ళు నాకు ఒక అష్టోత్తరం ఇచ్చారు, ఈ అష్టోత్తరానికి మీరు ట్రాన్స్లేషన్ చేసి పెట్టండి అని. ఏమిటా అష్టోత్తరం? రేణుకా అష్టోత్తరము. రేణుక అంటే నేను అన్నాను, ఇప్పుడు ఇవన్నీ కూడా లక్ష్మీ అష్టోత్తరంలాగే ఉంటాయండి, మీరు చూసుకోండి. ఇప్పుడు దీనికి మళ్ళీ ట్రాన్స్లేషన్ నా వల్ల అవ్వదండి, నేను అలాగా నేను చేయలేను, మీరు చూసుకోండి. ఇంతకీ రేణుక ఎందుకు? మీరు లక్ష్మీ అష్టోత్తరం చూసుకోండి, దానికి ట్రాన్స్లేషన్స్ అవైలబుల్ అని చెప్తే అబ్బాయి లక్ష్మీ పనికి రాదండి. మా కులదైవము రేణుక అని అడిగారు. ఈ రేణుక ఎవరండి? నాకు తెలియదండి. అయ్యో రేణుక తెలియదండి, జమదగ్ని భార్య అండి. సో ఈ విధంగా కులదైవతములు ఉంటాయి. ఈ కులదైవతములో కొంతమందికి రావి చెట్టే దైవం, అశ్వత్థ. వాళ్ళు రావి చెట్టునే పూజిస్తారు.
రావి చెట్టు చుట్టూ గోడ ఏదో కడతారు, దానికేమో దారం కడతారు, రావి చెట్టుకి వేప చెట్టుతో పెళ్లి చేస్తారు, మళ్ళీ అదొకటి అక్కడ ఓ వేప మొక్కను కూడా పాతుతారు, దానికి పెళ్లి చేస్తారు. తర్వాత కొంతమంది జిల్లేడు మొక్కని ఆరాధిస్తారు. వీళ్ళు సౌరులు, సూర్యదేవత ఉపాసకులు. సౌరులు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదీ తెలీదు, ఏది లోతుగా అధ్యయనం చేయరు. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగా రథసప్తం వస్తే ఈ ఆకు నెత్తిమ పెట్టుకుని రేగిపళ్ళు నెత్తి పెట్టుకుని స్నానాలు చేసి సూర్యదేవాలయానికి వెళ్ళి పూజలు చేసి చక్క వస్తారు. శివుడు శివరాత్రి వస్తే దానికి తయారు. ఒక వైష్ణవాచార్యులు అన్నాడు, ఏమిటండి మీరు మీరు ఇలా ఉన్నారేమిటి, రామనవమి వస్తే మా దగ్గరికి వస్తారు, శివరాత్రి వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, ఏదైనా ఒక నిష్ఠ ఉండక్కర్లేదా, అలాగా ఇలా ఉండడం తప్పది అని ఆయన కూకలేశాడు పట్టుకుని. మేబీ దెర్ ఈస్ సమ్ పాయింట్ ఇన్ దట్ ఆల్సో, హూ నోస్. సో ఈ విధంగా అర్క జిల్లేడు, ఈ జిల్లేడు వాళ్ళు ఉన్నారు. సౌరులు ఉండేవారు ఒకప్పుడు, శంకర్లు కూడా మెన్షన్ చేశారు. సౌరులు పెద్ద గ్రూప్, ఇది కేరళ నుంచి వచ్చింది ఈ గ్రూపు, ఈ సౌర గ్రూప్. వాళ్ళు జిల్లేడుని బాగా పూజిస్తారు. తర్వాత ఇంకా ఫైనల్గా వంశ వెదురు, వీళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ పీపుల్. వెదురుని చూశారంటే వాళ్ళు థ్రిల్ అయిపోతారు అంతే, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళరు. వెదురు బొగ్గు కనబడిందంటే అక్కడ అక్కడ వేసేస్తారు తిష్ట, దాని చుట్టూ ఏదో పెట్టేసి దానికి పూజలో వీచేసి ఆ వెదురు. ఈ ఆదిశబ్దం చేత ఈ దత్తాత్రేయ భక్తులు ఉన్నారు, వీళ్ళు అదేదో చెట్టు ఉంది ఔదుంబరము, ఉదుంబర వృక్షము, దానికి తెలుగులో ఏదో ఉంది పేరు, మేడి చెట్టు. మేడి చెట్టును చూస్తే వాళ్ళు ఇంకా వాడు డంగ అయిపోతాడు అంతే, ఇంకా అలాగా కరిగిపోతాడు, అక్కడే ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటాడు. ఈ విధంగా కులదైవతములు ఇన్ని రకములుగా వీళ్ళు ఆరాధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అద్వైతులు ఉన్నారు, వీళ్ళు దేన్ని సపోర్ట్ చేస్తారు, దేన్ని అపోజ్ చేస్తారంటారు? వీళ్ళు దేన్నే అపోజ్ చేయరు, దేన్నే అపోజ్ చేయరు. అయితే పోనీ దేన్నైనా సపోర్ట్ చేస్తారా? నో, పని కట్టుకుని దేన్ని సపోర్ట్ చేయరు. అంతర్యామి అనే మాటని మాత్రమే పట్టుకుంటారు. అంతర్యామి అది ఉపనిషత్తు నుంచి వచ్చింది. అంతర్యామి బ్రాహ్మణం బృహదారణ్యకంలో ఉన్నది. అంతర్యామి అనే మాట తప్ప మనం చదువుదాం. అంతర్యామి బ్రాహ్మణాన్ని నేను సంగ్రహం చేస్తాను, నాకు ఉండే దృష్టి. సరే ఇప్పుడు దీంట్లో పడ్డాము, ఈ చాప్టర్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి మనం అంతర్యామి బ్రాహ్మణాన్ని ఒకసారి స్టడీ చేద్దాము. ఇది పెద్ద చాప్టరు, అయినా సంగ్రహంలో ఉన్నాం కాబట్టి పర్వాలేదు. కాబట్టి అంతర్యామి అని మొదలుపెట్టారు, అంచేతనే విద్యారణ్యస్వామి అంతర్యామితో మొదలుపెట్టాడు. అంతర్యామి అంటే ఆల్ పెర్వేజివ్ మహాపవరు, దానికి ఒక రూపము, రంగు, వాసన, రుచి, ఆకారము ఇవే ఉండవు. అలాంటి అంతర్యామితో మొదలుపెట్టి ఆఖరికి వెదురు బొంగుతోటి, వెదురు బొంగును పూజించే లెవెల్ వరకు, కులము పేరుతో పూజలు చేసే లెవెల్ వరకు మనకి కనబడతాయి అని చెప్పేసి ఆయన మొత్తం అంతా కవర్ చేసుకొచ్చాడు, మేజర్ ఇష్యూస్ని కవర్ చేశాడు. శ్లోకం పదచ్ఛేదం చెప్తాము. అంతర్యామిణమారభ్య స్థావరాంతేశవాదిన సంత్యశ్వత్థార్కవంశాదేహ కులదైవతదర్శనాత్. పదచ్ఛేదం అంతర్యామిణం ఆరభ్య స్థావరాంతేశవాదిన సంతి అశ్వత్థార్కవంశాదేహ కులదైవతదర్శనాత్. అశ్వత్థార్కవంశాదేహ రావి చెట్టు, జిల్లేడు మొక్క, వెదురు ఏమంటారు దాన్ని, వెదురు బొంగు, సరే ఆ చెట్లు ఉన్నదాన్ని ఏమంటారు, వెదురు
ఆ వెదురు పొద మొదలైన వాటికి కులదైవత దర్శనాత్, కులదేవతలను కులదేవతలు కూడా కనబడుచుండుట వలన, అంటే కులదేవతలు వచ్చి మీ ముందు ప్రత్యక్షం అవుతారని కాదు దర్శనం అంటే, కులదేవతలు కూడా సమాజంలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది కాబట్టి అది దర్శనం అంటే. సమాజంలో కులం పేరుతోటి రకరకాల దేవతలను ఆరాధించడం అనేది కనబడుతోంది కాబట్టి, ఓ స్వామి నాతోటి వచ్చి నేను ఊరు వెళ్తున్నానండి మా ఊరు వెళ్తున్నాను, నేనన్నా మనం సన్యాసం ఇంకా మనకి మా ఊరే ఉందాయా అలా పైకి అనకు, అంటే అలా కాదు అక్కడ కులదేవత, అవి కులదేవతం కూడానా, మళ్ళీ కులం ఒకటి వాళ్ళు కులదేవత, మరి సన్యాసులు వేదాంతులు అలా ఉంటే మరి మీకు అది ఆడ్గా అనిపించలేదా అంటే లేదని చెప్పారు. అలా ఉంటారు. ఓ మహాత్ముడు అన్నాడు సన్యాసం తీసుకుంటారు కానీ దేన్ని వదిలిపెట్టరు, సన్యాసం తీసుకుంటాడు కులం వదిలిపెట్టడు, మతం వదిలిపెట్టడు, ప్రాంతం వదిలిపెట్టడు, ఏది వదిలిపెట్టడు, ఏ విశ్వాసాన్ని వదిలిపెట్టడు, వీటిని అన్నింటినీ వదిలిపెట్టి వీటికి అతీతమైన తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది కదండి, మన సన్యాసం ఏది వదిలిపెట్టడు. హీ హోల్డ్స్ ఆన్ టు ఎవరీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. సన్యాసం అంటే వీటిని అన్నింటినీ వదిలిపెట్టడాన్ని సన్యాసం అంటారు, అంతే తప్ప సన్యాసం అంటే ఉద్యోగం మానేశాడు భార్యను వదిలిపెట్టాడు అని కాదు, వీటిని అన్నింటినీ వదిలిపెట్టాల్సి ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ లైక్ దాట్. సో కుల ఇవన్నీ కనబడుతున్నాయి సొసైటీలో కనబడుతున్నాయని అర్థం దర్శనాత్ అంటే. అంతేగాని ఆ దేవత వచ్చేసి మీ ముందు దడదడదడ వచ్చి కనబడిపోయిందని కాదు, అలాగే ఏం కనపడరు, కనపడితే మీ మనస్సు కల్పించిన రూపమే అని మీరు తెలుసుకోవాలి. నాకు గాయత్రీదేవి కనపడిందంటే గాయత్రి, ఇప్పుడు ఓ మహాత్ముడు చెప్పాడు ఇండియాలో గాయత్రీదేవి సరస్వతీదేవి లేకపోతే గణపతి కనపడతారు, అమెరికాలో ఎవరు కనపడతారు, యేసుక్రీస్తు కనపడతాడు, జెరూసలం వెళ్తే యూదులు దేవత ఎవడో కనపడతాడు. దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, మీ మనస్సులో ఏ దేవుడు భావన ఉంటే అదే కనపడుతుందని తెలిసింది కదా వస్తువు. ఈ విధంగా కనబడుచుండుట వలన అంటే సమాజంలో కనబడుచుండుట వలన అంతర్యామిణం అంతర్యామి ఈశ్వరుని ఆరభ్య మొదలుపెట్టి స్థావరాంతేశవాదిన, ఒక లింగము లేక విగ్రహము అంతవరకు ఈశ్వరుని గురించి చెప్పేవారు సంతి ఉన్నారు. సమాజంలో ఇన్ని రకాలుగా ఈశ్వరుణ్ణి గురించి చెప్పేవారు ఉన్నారు. వీటన్నింటిలో మన ఓటు అంతర్యామికే పడుతుంది, వేదాంతుల ఓటు అంతర్యామికి పడుతుంది. వేదాంతులు ఏమంటారంటే చూడండి, అంటే వేదాంతులకు థియలాజియన్స్కు మౌలికమైన తేడా. వేదాంతులు ఏమంటారంటే నీకు ఈశ్వరుడిని నీకు అనుభవానికి రావాలి, ఈశ్వరుణ్ణి చూడాలి అంటే నువ్వు జగత్తును చూస్తున్నప్పుడే నీకు నువ్వు ఈశ్వరుణ్ణి చూస్తున్నావు. త్రాడుని చూడాలి అంటే నువ్వు సర్పాన్ని చూస్తున్న కాలంలో సర్పాన్ని చూస్తున్న దేశంలో ఏ వస్తువును సర్పంగా చూస్తున్నావో అదే వస్తువును అదే కాలంలో అదే దేశంలో నీవు రజ్జువును చూడవచ్చును అని చెప్తారు. అదేవిధంగా మీరు మీరు జగత్తుని చూస్తున్నప్పుడే మీరు ఈశ్వరుణ్ణి చూస్తున్నారు అంటే దీని ఇంప్లికేషన్స్ మీరు పట్టుకోవాలి. నేనేదో వాగుతాను మైక్ పెట్టుకుని వాగుతాను, మీరు ఇంప్లికేషన్స్ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జగత్తుకి బాహ్యమునందు ఈశ్వరుణ్ణి చూచుట అనేది ఏది ఉండదు. అంతర్యామంటే అర్థం అది. అంటే ఇక్కడ చచ్చిపోయి ఏ విమానమో ఎక్కి ఏ వైకుంఠమో వెళ్ళి అక్కడ మళ్ళీ దేవుణ్ణి చూడడం అనేది ఏమీ ఉండదు. దాన్ని థియాలజీ అంటారు. అదేమీ ఉండదు. అంతర్యామి ఈశ్వరుడు, అక్కడ బయట ఎక్కడా లేడు. అంతర్యామి అంటే అర్థం, నువ్వు ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆకాశం లోపల, పృథివీని చూస్తున్నప్పుడు పృథివీ లోపల.
జలములను చూస్తున్నప్పుడు జలము లోపల ఈశ్వరుడు ఉంటాడు. ఈ పృథివీ చెప్తేజో వాయువాకాశములతో కూడిన బ్రహ్మాండములు దాటి వెళ్ళిపోయి ఎక్కడో ఈశ్వరుణ్ణి చూడడం అనేది ఏది ఉండదు. ఐసా కుచ్ నహి హోతా హై. అంచేతనే వేదాంతంలో పరలోక గమనం అనే మాట ఉండదు. ఇంకా మీకు అంతర్యామికి ఇంకా దగ్గరగా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, చూడు, నువ్వు జగత్తును చూస్తున్నావు కదా, ఏ ప్రకాశంలో జగత్తును చూస్తున్నావో. అంటే జగత్తును చూడడానికి ఒక ప్రకాశం ఉండాలా అక్కర్లేదా? మీరు స్థూలంగా చూస్తే బాహ్యంలో ఒక వెలుగు ఉన్నప్పుడే మీకు జగత్తు కనపడుతుంది. సూక్ష్మంగా చూస్తే ఆ లోపల ఒక వెలుగు ఉన్నప్పుడు మాత్రమే జగత్తు కనపడుతుంది. ఎందుకంటే బయట వెలుగుని చూడడానికి కూడా లోపల వెలుగు ఉండాలి. కాబట్టి ఏ వెలుగులో జగత్తు చూస్తున్నావో అదే వెలుగు ఈశ్వరుడు. ఇది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో మొదటి లైన్ అది, తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. అయితే అక్కడితో ఆగిపోవద్దు. అదే వెలుగు లోపల ధియో యోన ప్రచోదయాత్, అంటే ఆ వెలుగు చైతన్య రూపమైన వెలుగు, మా లోపల అదే వెలుగు గలదు. ఈ బయట బల్బు వెలుగు కాదు, లోపల ఉన్నది చైతన్యాత్మకమైన వెలుగు గలదు. అంటే ఏమిటి, ఏ వెలుగులో జగత్తు దర్శనమవుతోందో ఆ సూర్యుడే దేవుడు, సూర్యనారాయణుడు. అది ఫస్ట్ స్టెప్. ఆ సూర్యనారాయణుడిలో ఉన్న ఆ దేవుడు అంతర్యామి నా లోపల కూడా ఉన్నాడు. అది నెక్స్ట్ స్టెప్. ఇది గాయత్రీ మంత్రం. ఆ విధంగా మాత్రమే వేదాంతులు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు. చూడండి, ఆ వెలుగు ఉన్నది. సో ఆ వెలుగులో, ఏ వెలుగులో మీరు మీరు జగత్తును దర్శిస్తున్నారో ఆ వెలుగే దేవుడు. ఇప్పుడు చిత్రం ఏమిటో తెలుసిన, దీని అర్థం ఏమిటో తెలుసిన, నో జగత్ నో గాడ్. ఎందుకంటే మీకు గాడ్ కావాలంటే జగత్తు ఉండాలి. జగత్తు లేకుండా గాడ్ ఉండదు. జన్మార్జస్యత అస్య అస్య జగత. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒక ప్రిజం ద్వారా, ఒక టెలిస్కోప్ ద్వారా చూడాలండి. మీరు శనిని చూడాలంటే టెలిస్కోప్లో చూడాలి. వీళ్ళు శనిని పట్టుకుని పాపగ్రహము, శూద్రుడు మనకు అపకారం చేస్తాడు అని వీళ్ళు కండిషన్ చేసి పెట్టారు జనుల మనస్సు. దానికి ఏమీ హేతువు లేదు. శాస్త్రం అంటారు, అది శాస్త్రం కాదు. వీళ్ళు ఇదంతా కూడా బేవకూఫీ, దాంట్లో ఏమీ సారం లేదు. ఎందుకంటే మీరు కనుక టెలిస్కోప్లో శనిని చూసినట్లయితే మీ హృదయము ఆనందంతో భక్తితో ఉప్పొంగిపోతుంది. చాలా అందమైన గ్రహము, దాని చుట్టూ ప్రకాశించే వలయములు. మీకు ఏ గ్రహాన్ని చూసినప్పుడు ఆ సంతోషం కలగదు, ఆ ఆనందం కలగదు? శనిగ్రహాన్ని చూసినప్పుడు. కాబట్టి అటువంటి గ్రహమును పట్టుకుని పాపియను, శూద్రుడని అలాంటి రాంగ్ పదములతో వ్యవహరించడము చాలా తప్పు. మీరు శనిగ్రహాన్ని చూస్తున్నప్పుడు మీరు ఈశ్వరుణ్ణి చూస్తున్నారు, అంతర్యామి. కనుక మీరు ఏ వెలుగులో జగత్తును చూస్తున్నారో ఆ వెలుగే దైవము. సపోజ్ జగత్తుని చూచుట అనే ప్రసక్తి తీసిపారేస్తే దేవుణ్ణి చూచుట అనే ప్రసక్తి కూడా ఉండదు. అప్పుడు ఆ దేవుడు అయి ఉండుటయే ఉంటుంది. యు బీ ది గాడ్. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓ మహాత్ముడి దగ్గరికి ఒకడు వెళ్ళి దేవుడు అనగానేమే అని అడిగాడు. అడిగితే మహాత్ముడు చెప్పాడు, ఏ వెలుగుతో, ఏ వెలుగులో, లోపల ఉన్న ఏ వెలుగులో దేవుని యొక్క స్వరూపమును తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉదయించినదో, ఏ తత్వము నుండి ఆ ఆకాంక్ష పుట్టినదో అది ఏ దేవుడు, అక్కడే దేవుడున్నాడు. అంటే వీడన్నాడు, అహమస్మి నుంచి పుట్టింది ఆకాంక్ష, దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక అహమస్మి నుంచి, అయాం అహమస్మి నుంచి పుట్టింది. దేవుడు కూడా ఆ అహమస్మి లోపలే ఉంటాడు.
అంచేత దేవుణ్ణి పట్టుకోవడం అంటూ ఏమీ ఉండదు. దేవుణ్ణి పట్టుకోవాలనే ఆకాంక్షే ఉంటుంది, సాధనే ఉంటుంది తప్ప పట్టుకోవడం అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి పట్టుకోవాలని ఆకాంక్షించి మీరు ఏదో మంత్రజపము లేకపోతే వేదాంత శ్రవణము ఓంకార ధ్యానము ఇత్యాది సాధన చేసి ఆ సాధన ఒక పూర్ణస్థితిని చేరేటప్పటికీ మీరు ఆ దేవుడిలో విలీనమైపోవడమే ఉంటుంది, ఆ దేవుడుగా అయిపోవడమే ఉంటుంది తప్ప దేవుడి కంటే సెపరేట్గా ఉండి దేవుణ్ణి అలా పట్టుకోవడం అంటూ ఏమీ ఉండదు. అంచేతనే సమాజంలో చాలా కండిషనింగ్ ఉంటుంది. ఈ కండిషనింగ్ అప్ టు ఏ పాయింట్ వీ కెన్ అకామడేట్ ఇట్. ఏదో దేవుణ్ణి ఒక విగ్రహంలో పూజించడము, రాయిలో పూజించడము, ఒక ఇమేజ్లో పూజ లింగంగా పూజించడము, అయితే సూర్యుడిలో పూజించడము, లేకపోతే ఓ చెట్టులో పూజించడము, అప్ టు ఏ పాయింట్ యూ కెన్ అకామడేట్ ఇట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఎవెవెవో అల్లేసి దానిని ఏదేదేదేదో దిశలో తీసుకుపోతారు. ఇప్పుడు ఉదాహరణకి పూర్వం మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉండేవి. ఆ పెళ్ళిళ్ళలో మగపెళ్ళివారు వెళ్ళి ఆడపెళ్ళివారి నెత్తి మీద కూర్చుని ఫిజికల్గా వాళ్ళ నెత్తి మీద కూర్చోవడమే, వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళపై జులుము చేసి రుబావు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర సన్మానాలని సత్కారాలని ఊడలాగి వాళ్ళు చేసిన సేవలకి పేర్లు పెట్టి దాంట్లో తప్పులను ఎత్తి చూపి 3 రోజులు 5 రోజులు అల్లరి చేసి వెనక్కి వచ్చేవారు. వాళ్ళు పడి ఉండేవారు, 5 రోజులు పడి ఉండేవారు. వాళ్ళు కూడా చాలా చాలా క్లెవర్గా చాలా తెలివితేటలతో ఉండేవారు. ఈ 5 రోజులు పడి ఉండేవారు. ఆ పడు ఉన్నప్పుడు కానీలే చేయి, నువ్వు చేయి, నీ నిక్కంతా అణిచే టైం వస్తుంది కానీలే అని పడు ఉండేవారు. అప్పుడప్పుడు అనుకునేవారు కూడా, ఒకడు వీటితో ఏమిటిరా వీళ్ళు ఈ మగపిల్లివారు ఇంత నాటకం ఆడుతున్నారు, ఆడనీరా ఆడని అలా పడుండు, వాళ్ళకి మనం చూపిద్దాం ఆ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అని. అంటే సహృదయత వీళ్లలోనూ లేదు వాళ్లలోనూ లేదు, అలా ఉండేవారు, అలా నడిచే పెళ్ళిళ్ళు. ఈ వాతావరణాన్ని దేవుడు పెళ్లిలో పెడతాడు. మీరు గమనించారా? దేవుడు పెళ్లిలో ఈ వాతావరణం పెడతాడు. దేవుడు పెళ్ళికి వస్తున్నాడు. దేంట్లో వస్తున్నాడు? పల్లకీలో వస్తున్నాడు అంటాడు, లేకపోతే గుర్రం ఎక్కువ వస్తున్నాడు అంటాడు, ఏనుగు ఎక్కువ వస్తాడు. ఒకప్పుడు దేవుడు పెళ్ళికి వస్తాడు. ఈ ఆడపెళ్లి వారు ఆ దేవుణ్ణి రిసీవ్ చేసుకుంటారు. ఆ దేవుడితో పాటుగా మగపెళ్లి వారు వాళ్ళు వస్తారు. ఆ రిసీవ్ చేసుకునే చోట మగపెళ్లి వారు వేషాలు వేస్తారు. ఈ ఆడపెళ్లివాడు పడు ఉంటారు. అప్పుడప్పుడు ఆడపెళ్లి వారు మీరు వేస్తున్నారు వేషాలు, మరి మేము చెప్పి మా దగ్గర ఉన్నాయని ఎదురు సమాధానాలు చెప్తారు. ఎదుర్కోలు ఎప్పుడైనా చూసారా ఈ ప్రహసనమును? ఎప్పుడైనా చూసారా? నేను చూసి ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే శివపార్వతి కళ్యాణంలో కొంత ఇటునించటో అటునించటూ సమాధానాలు అవి కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటాయేమో, కానీ విష్ణువుకి సంబంధించిన కళ్యాణాలలో హద్దులు మీరు ఉంటాయి. చాలా అమర్యాదగా ఉంటాయి. మనం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకొచ్చారా అని ఆశ్చర్యం వేస్తుంది. పెద్దలు ఖండించారు దీన్ని. నేను చిన్నప్పుడు అంటే హై స్కూల్ డేస్లో బోధానంద సరస్వతి అని నేను ఆయన పేరు ఒక పుస్తకంలో నేను నా కృతజ్ఞతను కూడా ప్రకటించాను. బోధానంద సరస్వతి అని ఓ మహాత్ములు ఉండేవారు, విజయవాడ కృష్ణలంకలో ఉండేవారు. ఆయన పూర్వాశ్రమంలో యజ్ఞం చేశారు. ఆయన పూర్వాశ్రమంలో ఆయన పేరు రాణి ప్రసాద్ చైన్లు గారు. ఆయన సన్యాసం తీసుకుని మహావిద్వాంసుడు, బోధానంద సరస్వతి అనే పేరుతో ఉండేవారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళేదో కొంత శుశ్రూష కొద్ది రోజులు చేశాను. ఆయన అనేవారు, ఇదంతా కూడా
హిందూ సమాజంలో పుట్టినటువంటి వెన్ను అని ఆయన చాలా పరుషంగా తీసి పారేసేవారు. నేను ఒకసారి మన ఆయనగారిని అడిగాను, బోధానంద సరస్వతి అలా అంటున్నారు, పోలేరా ఆయన అలా అంటారు నీకు నచ్చింది నువ్వు చేసుకో అన్నారు తప్ప ఆయన బోధానంద సరస్వతిని ఓపెన్గా సపోర్టు చేయలేదు, పోనీ అలాగని కండెమ్ము చేయలేదు. ఆయన మహావిద్వాంసుడు మహాపండితుడు, నీకు ఆయన చెప్పింది నచ్చిందా సరే కానీ అన్నారు. ఇవన్నీ కూడా ప్రశ్న వేస్తే ఏది నిలబడదు, ప్రశ్న వేయకుండా మీరు తలకాయలు ఊపుతుంటే అన్నిటికీ నడిచిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు అనగా ఏ వెలుగులో మీరు జగత్తును దర్శిస్తున్నారో ఆ వెలుగు మాత్రమే ఈశ్వరుడు. సో చూడండి, మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించండి. ఎక్కడ అన్వేషిస్తారు? ఏ వెలుగులో జగత్తును దర్శిస్తున్నారో ఆ వెలుగులో మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించండి. ఆ అన్వేషణలో మీకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటో తెలుసిన, ఈ అన్వేషించే నేను ఈ దేహము కాను అనే విజ్ఞానం మీకు కలుగుతుంది, అనే అనుభవం మీకు కలుగుతుంది. ఈ వెలుగును అన్వేషిస్తున్న నేను ఈ సుఖదుఖాలతోటి తిరుగాడుతూ ఉండే మనస్సు నేను కాను అనే అనుభూతి మీకు కలుగుతుంది. దేవుడు దొరికాడో మానేడో, మీరు దేహేంద్రియ మనస్సంఘాతము యొక్క తాదాత్మ్యం నుంచి బయటపడిపోతారు. అంటే మీరు సంసారాన్ని జయించేస్తారంతే. కాబట్టి ఇంకా అంతేకాకుండా మీ లోపల ఏ చైతన్యము గలదో అదే చైతన్యము సర్వప్రాణుల యందు గలదు అనే సర్వాత్మభావము మీకు అనుభవానికి వస్తుంది. ఆ ప్రేమ, ఆ సర్వాత్మభావం మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి దేవుడు దొరకడం అంటే ఏమిటండి? ఇప్పుడు నేను చెప్పినవి ఇవి దేవుడు దొరికినట్టు కదా. దేహము నేను కాదు అనే అనుభూతి కలిగితే అది మనస్సు నేను కాదు, నా హృదయంలో ఉండే చైతన్యమే సకల ప్రాణుల హృదయంలో కలదు, ఇదంతా ఒకే ఆత్మ అనే అనుభవం మీకు కలిగిందనుకోండి, అది దేవుడు దొరికినట్టు కదా. దేవుడు దొరకడం అంటే ఏం చేస్తారు? దేవుణ్ణి వీళ్ళు కౌగిలించుకుంటారా? ఆ వెదర్ బట్టి కూడా కౌగిలించుకోవడం అన్ని సందర్భాల్లోనూ కుదురుతుందా? ఇప్పుడు ఈ ఇలాంటి వెదర్లో దేవుణ్ణి కౌగులించుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? ఏమైనా అనుకూలంగా ఉంటుందా అసలు? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నాకు మాట అనక నేను ఉండలేకపోతున్నాను. ఈ కథలు, అనేకములైన కథలు, కల్పిత గాథలు, ప్రతి గాథ గురించి అలా చెప్పడానికి వీర్లేదు, కొన్ని యోగ్యమైనవి ఎన్నో గలవు. ఈ కథలు మన ధర్మమునకు, మన సంస్కృతికి, మన విజ్ఞానమునకు చేసిన అపకారము ఇంత అంతా కాదు అని కావ్యకంఠ గణపతి ముని వాపోయినాడు. వివేకానంద స్వామి ఆ విధంగా పాపం వాపోయినాడు. రామతీర్థ అయితే అబ్బో ఎంత గట్టిగా చెప్తారంటే ఆయన, అవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకని హిందూ సమాజం ఈ మహాత్ముల యొక్క బోధలను పక్కన పెట్టింది అని అనిపిస్తుంది. రామతీర్థ ఎవడికి పట్టదు, కావ్యకంఠ గణపతి ముని ఎవడికి పట్టదు, వివేకానంద స్వామి ఎవడికి అక్కర్లేదు. ఈ మఠాలు పీఠాలు ఉన్నాయే వీళ్ళకి ఎవరికి, ఈ ముగ్గురు అక్కర్లేదు. భగవద్గీత అక్కర్లేదు, ఉపనిషత్తులు అక్కర్లేదు, పంచదశ అక్కర్లేదు. ఒకవేళ వీటిని చదివిన తలుపులు వేసుకుని వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ చదువుకుంటారు తప్ప పైకి చదవరు. ఎందుకంటే పైకి చదివినట్లయితే వాళ్ళు బిల్డప్ చేసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా కుప్పకూలుతాయి, వాటికి అసలు ఫౌండేషన్ లేకుండా అయిపోతుంది. చాలా చిత్రమైన విషయం చూసారా. మీకు ఇంకో రహస్యం చెప్తా, ఈ రివల్యూషన్, ఈ విప్లవం మీ హృదయంలో లేకపోతే మీరు స్వరూపాన్ని తెలుసుకోలేరు. మీరు అదే ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు తప్ప మీరు మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ రివోల్ట్ మీ హృదయంలో ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ భయం నుంచి, ఆ భావదాస్యం నుంచి ఫ్రీడమ్ వస్తుంది. అటువంటి ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఆస్ట్రానమీ తెలుసుకోవాలంటే
భూమి బలపరుపుగా ఉన్నది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగును అంటే ఇంకా వాడేమే అదే పట్టు కూర్చుని దాన్ని విడిచిపెట్టను నేను అన్నవాడికి ఆస్ట్రానమీ ఏం చదువుతున్నాడు వాడు? ఆ భావజాలమును అవతలకి పారవేసి ముందుకు అడుగు వేసినప్పుడు మాత్రమే ఆస్ట్రానమీని అధ్యయనం చేయగలుగుతాడు. ఆ పిప్పిని అవతల పెట్టి ముందుకు అడుగు వేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఆ రివోల్ట్ హృదయంలో ఉండాల్సి ఉంటుంది. శ్లోకం అందాము. అంతర్యామిణమారభ్య స్థావరాంతే శవాదినః సంత్యశ్వత్థార్కవంశాదేః కులదైవతదర్శనాత్. మీరు ఎంతవరకైతే నేను ఒక వ్యక్తిని ఫలానా వ్యక్తిని అని నిశ్చయించుకుని కూర్చుంటారో అంతవరకు దేవుడు కూడా ఇంకొక వ్యక్తిలాగా భాషిస్తాడు. ఏమండి, అటువంటి వ్యక్తి రూపమైన దేవుడికి అనుకూలంగా ఈ వాక్యములు ఉదహరించి సపోర్ట్ చేయటం, అనుకూలంగా వాదించటము కానీ లేక అటువంటి వ్యక్తి రూపంగా జనుల చేత ఆరాధించబడే దేవుడికి వ్యతిరేకంగా వాదించడం కానీ రెండూ కూడా వ్యర్థమే. మనం ఇక్కడ వాటికి వ్యతిరేకంగా మనమేం వాదించటం లేదు. ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి, వీటి వెనకుండే ఫిలాసఫీ ఇది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ వ్యక్తిని నువ్వు దేవుడు అంటున్నావో ఆ వ్యక్తి దేవుడు కాదు అని వాదించడము, అది అవసరమా అనవసరమా? అనవసరం. ఇప్పుడు విష్ణువే దేవుడు అంటాడు ఒకడు, కాకినాడలో ఒక ఆయన అలా అంటాడు. మీరేమో శ్రీశైలం నుంచి ఒక ఆయన అక్కడికి పంపించి విష్ణువు అనే వ్యక్తి దేవుడు కాదు, శివుడు అనే వ్యక్తి దేవుడు అని వాదించారనుకోండి, ఆ వాదించడం అవసరమా? పోనీ మీరు విష్ణువు అనే వ్యక్తి దేవుడు అంటున్నారండో అదే కరెక్ట్ అని ఆయనకి సపోర్ట్గా మాట్లాడడం అవసరమా? కాబట్టి ఈ వ్యక్తి రూపమైన దేవుడు గురించి ఏ వాదనలు అయితే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం అనవసరం, వాటిని వ్యతిరేకించడం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళు తమ స్వరూపాన్ని తెలుసుకోలేక తాము వ్యక్తులమని నిశ్చయించుకుని ఉన్నారు కనుక వాళ్ళకి దేవుడు అలాగే కనపడతాడు. నేను అదే దృష్టాంతం చెప్పా. ఇది అమీన్ ఏమన్నాడు, దేవుడు ఈజ్ ఎ బ్లాక్ గాయ్, ఈజ్ అన్ ఆఫ్రికన్, ఈజ్ ఎ బ్లాక్ గాయ్. ఎందుకంటే ఇది అమీన్ తన గురించి తానేమనుకుంటాడు, ఐఎమ్ ఎ బ్లాక్ గాయ్, దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ బ్లాక్ గాయ్. దేవుడు నామాలు పెట్టుకుంటాడు, ఎందుకని? నేను నామాలు పెట్టుకుంటాను. వీడు ఎవటాడంటే తను నామాలు పెట్టుకుంటాడు, పెట్టుకుని ఈ నామాలని దేవుడు పెట్టుకుంటాడు అని చెప్తాడు. ఏ చెప్పి దేవుడు చెప్పి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి నేను పెట్టుకుంటాను అంటాడు. ముందు తను నామాలు పెట్టుకుని తను పెట్టుకున్న నామాలు దేవుడికి పెట్టి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి పెట్టుకుంటున్నాను అంటాడు. అది కూడా ఆ దేవుడి నోట్లోనే పెడతాడు, ఆ మాటలను కూడా ఆ దేవుడి నోట్లోనే పెడతాడు, దేవుడి చేతనే పలికిస్తాడు. దేవుడు కనపడి మీరు అందరూ నామాలు పెట్టుకోండి, నామాలు పెట్టుకున్న వాళ్ళని నేను వైకుంఠం తీసుకెళ్తాను, నామాలు లేని వాళ్ళని అసలు దరిదాపులకి రానివ్వను, అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళ కోసమే నరకాన్ని క్రియేట్ చేశాను అని చెప్తాడు. దేవుడి చేత అలా చెప్పిస్తారు వీళ్ళు, ఈ మాటలన్నీ కూడా దేవుని నోట్లో పలికిస్తారు. శ్రీ భగవాన్ వాచ్యాన్ని పెట్టి ఆ దేవుడి చేత ఇలా పలికిస్తారు. క్యా బాత్ హై. ఇదంతా చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వై వాట్ ఆర్ మై డూయింగ్, వై ఆర్ మై డూయింగ్ అని నాకు డౌట్ వస్తుంది కూడా రియల్లీ. బట్ ది అహమస్మి, బ్రహ్మాహమస్మి అన్నది మహానారాయణ ఉపనిషత్తు నుంచి వచ్చింది, అలా ఉంచండి. అది అహం బ్రహ్మాస్మి ఈజ్ బెటర్. ఓకే, అదే ఇదే అయింది, అహం బ్రహ్మాస్మినే తిరగేస్తే. కాబట్టి ఈ విధంగా
ఒక వ్యక్తిత్వ పక్షానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడడము అనవసరము. ఎందుకో తెలుసిన, మీకు దేవుడు అంటే ఏమిటో తెలీదు. ఏమండి, మీరు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అదేం తెలుసున్నమాట కాదు. కాబట్టి మనకి తెలియని సబ్జెక్టు గురించి, మనకి తెలియని విషయములను మనం వాక్రూపముగా ప్రకటించుట ఎందుకది? అనవసరం కదండి. అంచేతనే మహాత్ములు ఈ వ్యక్తిత్వ దేవుడు విషయంలో ఇటు కానీ అటు కానీ మాట్లాడరు. వాళ్ళకు సంగతి తెలుస్తూ ఉంటుంది, ఏదైనా యద్యద్ విభూతి మత్సత్వం, ఎక్కడైనా ఒక శోభ, ఒక గొప్పదనం ఉంటే అదంతా దేవుడే అని అలా విభూతి రూపంగా జగత్తుని దర్శిస్తారు తప్ప, ఈ వ్యక్తి దేవుడు చుట్టూ మీకు పర్సనలైజ్డ్ గాడ్ అనేది ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ ఉండదు. మీకు పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు. మీకు ఎక్కడైనా చూసుకోండి, పర్సనలైజ్డ్ గాడ్ అంటే మీరు పురాణ సాహిత్యంలో ప్రవేశించాలి. పురాణంలో కూడా కాదు, అంత స్టాండర్డ్ పురాణాల్లో కూడా అంత గట్టిగా ఏముండదు. మీరు స్థల పురాణంలోకి వెళ్ళిపోవాలి. స్థల పురాణంలోకి వెళ్ళిపోతేనే మీకు పర్సనలైజ్డ్ గాడు దొరుకుతాడు. వ్యాఘ్రేశ్వర మహాత్మ్యము అని మొట్టమొదటి స్థల పురాణం నేను చదివాను. అది ప్రింటే ఉంది, చదివేస్తున్నాను నేను. నేను మా నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి చెప్పాను. అంటే అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు. నేను వ్యాఘ్రేశ్వర మహాత్మ్యం పుస్తకం ఒకటి దొరికింది. రెండు లక్షణాలు ఉండేవి. ఒకటి, కనపడ్డ పుస్తకం అలా చదివేయడం ఒక లక్షణం. రెండవ లక్షణం, అది శ్లోకరూపంగా ఉంటే మనకు అడ్డే ఉండేది కాదు. మరొకటికి శ్లోకం చూడగానే ఇదేదో రా అని పక్కన పారేసిపోతాడు. మనకు ఆ ఆటంకం లేదు. శ్లోకం చూడగానే అది మాతృభాషలో ఉన్నట్టుగా ఉండేది. సంస్కృతం సరళంగా ఉంటుంది. ఈ స్థల పురాణాల సంస్కృతం, కాళిదాసు సంస్కృతం తెలియాలంటే మల్లినాథ సూరి వ్యాఖ్య ఎదుర్కొండా, లేకపోతే పండితులు కూడా కిందకి పైకి చూస్తారు. కాళిదాసు సంస్కృతం తెలియడం కష్టం. మాఘే పేఘే గతం వయహ అన్నారు మల్లినాథ సూరి. ఈ పక్కనే ఉండేవారు, ఆ సిద్ధిపేట దగ్గర కూడా ఉండేవారు. మాఘే మేఘే గతం వయహ, మాఘానికి మేఘ సందేశానికి వ్యాఖ్యానం పూర్తయ్యేపటికి నా ఆయుర్దాయం పూర్తయిపోయిందన్నారు. సో ఆ విధంగా, కాబట్టి కాళిదాసు సాహిత్యం అంత తేలిగ్గా కొరుకుడు పడదు. కానీ ఈ స్థల పురాణాలు ఉన్నాయి చూసారా, అవి చాలా చవకబారు సాహిత్యాన్ని, సాహిత్యం అని చెప్పదగ్గట్టుగా ఉంటాయి. చవకబారు, నేలబారు అన్నదగ్గ సాహిత్యం సంస్కృతంలో ఉంటుంది. నేను టకటక టకటక వ్యాఘ్రేశ్వర మహాత్మ్యం అంతా చదివేశాను, అరగంటలో చదివేశాను. చదివేసి ఆ పుస్తకం పట్టుకుని మా నాన్నగారి దగ్గర పరిగెట్టాను. ఆయన, అరే అది స్థల పురాణంలా, దాన్ని ఇప్పుడు నువ్వు నా నెత్తి మీద దాన్ని రుద్దకు అని పక్కన పెట్టారు. ఓ, స్థల పురాణమా, వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆ ఊరికి ఆ పురాణం. స్థలం అంటే ఆ ఊరికి ఆ పురాణం. వ్యాఘ్రేశ్వరానికి ఓ పురాణం, శ్రీశైలానికి ఓ పురాణం, తిరుపతికి ఓ పురాణం, తిరుమలకు ఓ పురాణం, తర్వాత తొత్తరమూడికి ఓ పురాణం, కాశీకి ఓ పురాణం, కేదారానికి ఓ పురాణం, కేదారఖండము, బదరికి ఓ పురాణము, ప్రయాగకు ఓ పురాణము, ఇంకేమైనా మిగిలాయా? గోకర్ణానికి ఓ పురాణము, ప్రతి ఊరికి ఓ పురాణం, తిరువన్నామలకి ఓ పురాణం. ఈ మధ్యనే ప్రింట్ అయి బాగా ప్రచారంలోకి వచ్చింది, తిరువన్నామలకి ఓ పురాణం. ఈ విధంగా ఈ సాహిత్యము, అదే శబరిమలకి ఓ పురాణం వచ్చేసింది, షిర్డీకి పురాణం ఏనాడో వచ్చేసింది. చిత్తూరా, చిత్తూరుకి పురాణం ఉందా? ఆ గాణుగాపూర్కి ఓ పురాణం ఉంది. ఆ విధంగా పురాణాలు వచ్చేసాయి. పిఠాపురానికి పురాణం ఉందిగా. పిఠాపురం పురాణం ప్రచురించి అందరికీ గణపతి సచ్చిదానంద గారి ఆశ్రమంలో దొరుకుతుంది ఆ పిఠాపురం పురాణం. అది వేరే సంగతి, అది వేరు, ఆ టాపిక్ వేరు. స్థలపుర ఆత్మపురాణం అన్నది ఒక మహాకవి రాశాడు, ఒక వేదాంతి రాశాడు. ఆయన పేరు కూడా మనకి తెలుస్తూ, అది వ్యాసుడితో సంబంధం. ఇవన్నీ వ్యాసుడు రాసినవే. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ వ్యాసుడు. ఈ వ్యాసుడు ఏమి, ఈ వ్యాసుడు చాలా చిత్రమైన వ్యాసుడు.
ఏ వ్యాసుడు, ఎక్కడ వ్యాసుడు, ఇవన్నీ వ్యాసుడు రాసినవే. అమేజింగ్. ఏమండో చిత్రకారుడు చిత్రమునందు ఉన్నాడు. ఈ జగచ్చిత్రము, జగత్ అనేది ఒక చిత్రము, చిత్రకారుడు చిత్రమునందు ఉన్నాడు. మీరేం చేస్తున్నారో తెలిసిన, చిత్రాన్ని చిత్రకారుణ్ణి ముందు విడదీసి చిత్రాన్ని పక్కన పారేసి చిత్రకారుడు కోసం వెతుకుతున్నారు. మీ వెతుకులాట ఎప్పటికీ తెమిలేది కాదు. మీరు సెపరేట్ చేయకండి, చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సెపరేట్ చేయకండి. చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సెపరేట్ చేసి అవకతవక ప్రశ్నలు మీరు వెయ్యకండి. ఈయన ఏం కట్టుకుంటాడు, ఏం ఫోన్ చేస్తాడు, ఎవరిని పెళ్ళాడతాడు అంటూ ఈ విధమైన అవకతవక ప్రశ్నలు, మీమాంసలు మీరు చేయకండి. చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సెపరేట్ చేయవద్దు. చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సెపరేట్ చేసి ఒక రూపంగా పెట్టి ఒక వ్యక్తిగా తయారు చేసి దేవుణ్ణి ఆ విధంగా కొలవడం అనేది ఏదైతే కలదో అది కూడా అజ్ఞానంలో భాగమే అవుతుంది. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఓన్లీ అని చెప్పారు. కాబట్టి చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సెపరేట్ చేసేసి ఓ వ్యక్తిత్వాన్ని అంటగట్టి మీరు కొలవడం కూడా అజ్ఞానంలో భాగమే అవుతుంది. మీరు దేవుణ్ణి కొలిచే విధానము అంతర్యామి. మీ లోపల చుట్టూ కనపడే సర్వ ప్రపంచము లోపల యామి, అంతర్యామి. ఆ విధంగా మీరు దేవుణ్ణి కొలవండి. అలా కొలుస్తుండగా కొలుస్తుండగా మీరు ముందుకు సాగుతారు. ముందుకు సాగడము అంటే దేహాభిమానం నుండి బయటపడతారు, మనస్సు శుద్ధమవుతుంది, అంతఃకరణము శుద్ధమవుతుంది, అంతఃకరణంలోని సుఖ దుఃఖములకు సాక్షిగా నిలిచి ఉండగలుగుతారు. ఏ చైతన్యం మీలో ఉందో అదే చైతన్యము సకల ప్రాణుల యందు గలదు అనే సర్వాత్మభావంలో ప్రవేశిస్తారు. అల్టిమేట్గా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని మీరు కృతార్థులవుతారు. దీన్ని మనం కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శాంతి శాంతి శాంతి. ఇది అద్వైత వేదాంత క్లాసు. అంచేతను ఈ రకమైన మీమాంస అలా ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. ఓం.